నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ దేశవ్యాప్తంగా యాభై ఏడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే రాష్ట్రం నుండి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా డిఎస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగియనుంది రెండు స్థానాలు కే దక్కే అవకాశం ఉండగా ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇక ఇప్పటికే ఓ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కాగా మొత్తంగా మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో ప్రముఖంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మోత్కుపల్లి నరసింహులు ఎస్టీ నుంచి సీతారాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి బీసీల నుంచి నారదాసు లక్ష్మణరావు పిఎల్ శ్రీనివాసు పేర్లు వినిపిస్తున్నాయి ఇక రాజ్యసభ రేసులో పారిశ్రామికవేత్తలు దామోదర్ రావు సిఎల్ రాజాం సీఎం డి పార్థసారథి రెడ్డిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి దీంతో పాటు సీఎం ఓఎస్టి దేశపతి శ్రీనివాస్ మాజీ మంత్రి తుమ్మల మాజీ ఎంపీ పొంగులేటి పేర్లు వినిపిస్తుండగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు సైతం ప్రచారంలో ఉంది రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రాజ్ పేరుని కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది జాతీయ రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రకాష్ రాజ్ పేరు పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది స్వతహాగా బీజేపీని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ అయితే రాజ్యసభకు సరిగ్గా సరిపోతుందనేది కూడా మరో ఆలోచనగా కనిపిస్తుంది కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు యోచనలో ఉన్న కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలను కోఆర్డినేషన్ చేసే నేతను రాజ్యసభకు పంపిస్తారని అంటున్నారు ఈ కోటాలో కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేరు వినిపిస్తుంది సినీ నటుడు ప్రకాష్ రాజును పెద్దల సభకు కేసీఆర్ పంపిస్తారనే చర్చ కూడా సాగుతుంది ఇటీవల పలు రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్ తనతో పాటు ప్రకాష్ రాజును తీసుకెళ్లారు దీంతో ప్రకాష్ ను రాజ్యసభకు పంపి జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారనే టాక్ కొన్ని వర్గాల నుంచి వస్తుంది అయితే ఇప్పటి ఇదంతా కేవలం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్న టాపిక్ దీనిపై అధికారికంగా టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు మొత్తంగా ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయో అని పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది